డ్రై ఫ్రూట్స్, నట్స్లలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ రెండింటిని రోజువారీ డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. ఎండు ద్రాక్షలు కూడా గుణాల నిధి అని అంటారు. ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కీర్, వెర్మిసెల్లి, హల్వా మొదలైన అనేక ఇంటి వంటలలో రుచిని పెంచేందుకు ఎండు ద్రాక్షలను ఉపయోగిస్తారు. నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్షను ప్రతిరోజు ఉదయం తింటే అది ఆరోగ్యానికే కాకుండా మీ చర్మానికి, జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఎండు ద్రాక్షల నుంచి మరింత సమాచారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రైసిన్ న్యూట్రిషన్. ఎండు ద్రాక్ష పోషక విలువల పరంగా ఎంతో గొప్పది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ B6, అలాగే మాంగనీస్, ఐరన్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. అదే సమయంలో నీటిలో నానబెట్టి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే దీనివల్ల రోగ నిరోధక శక్తి బలపడుతుంది. ఎండు ద్రాక్షలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్పలంగా ఉంటాయన్నమాట. రోజు నానబెట్టిన తర్వాత వాటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తద్వారా సీజనల్ వ్యాధులు, ఫ్లూ మొదలైన వాటి నుండి రక్షిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే దీని ద్వారా రక్తహీనతను కూడా నివారిస్తుంది. అలాగే ఎండు ద్రాక్షలో ఎక్కువ మొత్తంలో ఐరన్ లభిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన హిమోగ్లోబిన్ ఉత్పత్తి అనేది చాలా ఉంటుందన్నమాట. శరీరంలో రక్తహీనత లోపం అనేది ఉండదు. రక్తహీనతతో బాధపడేవారు రోజు ఉదయాన్నే ఎండు ద్రాక్షను తీసుకోవాలి. హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మనం ఎండు ద్రాక్షలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే పొటాషియం ఎండు ద్రాక్షలో లభిస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందన్నమాట. తద్వారా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే జీర్ణక్రియ మెరుగుపరచడం. అంటే దీని ద్వారా మన జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఉదయం నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి. దీనితో మీరు అజీర్ణం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. నెక్స్ట్ బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం కొద్దిగా నానబెట్టిన ఎండు ద్రాక్ష లేదా దాని నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. గుర్తుపెట్టుకోండి, డైటింగ్లో ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఎండు ద్రాక్షను తినవచ్చు. మోతాదుకు మించి ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. సో ఎంత తీసుకోవాలన్నా అంత తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే లాభం అవుతారు మరి. నెక్స్ట్ చర్మం ఆరోగ్యం కోసం కూడా ఎండు ద్రాక్షను తీసుకోవడం మంచిది. ఎండు ద్రాక్షలో ఉండే మూలకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మంపై మచ్చలను తొలగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల కొల్లాజెన్ను పెంచుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా, యవ్వనంగా ఉంచుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎముకలు దృఢంగా మారడానికి ఇది సహాయపడుతుంది. అంటే ఇందులో కాల్షియం ఎండు ద్రాక్షలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని వినియోగించడం వల్ల మీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన కాలాయానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఉదయాన్నే నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం లేదా దాని నీటిని తాగడం వల్ల మీ కాలాయానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే దాని వినియోగం కాలాయాన్ని శుభ్రంగా ఉంచుతుందన్నమాట. దీని ద్వారా శక్తి కూడా ఉత్పత్తి అవుతుంది. నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం వల్ల మీ శక్తిని కాపాడుకోవచ్చు. రోజంతా ఫిట్గా ఉండేందుకు మీ ఆహారంలో ఎండు ద్రాక్షను చేర్చుకోవడం మంచి ఎంపిక అన్నమాట. ఎండు ద్రాక్షలో ఉండే మూలకాలు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. ఏదైనా పరిమిత పరిమాణంలో తీసుకోవడం అవసరం. అదే నియమం ఎండు ద్రాక్షకు కూడా వర్తిస్తుంది. సహజ చక్కెర ఎండు ద్రాక్షలో కనిపిస్తుంది. సో సహజంగా చక్కెర అనేది ఇందులో ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర అధికంగా ఉన్నవారు ఖాళీ కడుపుతో తినకూడదు. అదే సమయంలో ప్రతిరోజు 5 నుండి 10 ఎండు ద్రాక్షలు సరిపోతాయి. దీనికంటే ఎక్కువ ఎండు ద్రాక్ష తినడం మానుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మరెన్నో టిప్స్ ద్వారా మీ ముందుకు వస్తాం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ వినండి.